హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను, అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒక ర్యాండమ్ వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక కర్రీతో స్టార్ట్ చేసేసాను. ఈ కర్రీ ఏంటి అంటే మష్రూమ్ కర్రీ విత్ రెస్టారెంట్ స్టైల్లో అనమాట. సో రెస్టారెంట్ స్టైల్లో మనం మష్రూమ్ కర్రీ చేసుకుంటున్నాం ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసేస్తున్నాను. అందులో గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఆనియన్స్ అనేది మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. అప్పుడు ఏంటంటే మనకి ఆనియన్స్ అనేది త్వరగా వేగిపోతాయి. దాని తర్వాత ఆనియన్స్ వేగిపోయి కదా, సో లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంటే చాలు. ఆ తర్వాత టమాటాస్ వేసేసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి నేను కొంచెం టమాటాస్ ఎక్కువే వేసుకున్నాను. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు అనమాట. ఒకవేళ పులుపు ఎక్కువ కావాలి, పుల్లగా ఉండాలి అండ్ అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే కూడా తగ్గించుకోవచ్చు. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకుంటారు. సో వన్స్ అవన్నీ మనకి మగ్గిపోయి టమాటాస్ అన్నీ మనకి దగ్గరగా అయిపోతాయి కదా, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా మనం కూల్ చేసేసుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి గ్రేవీ రెడీ అవుతుంది అండి. ఈ లోపల నేను మష్రూమ్స్ అన్నీ కడిగేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను. సో ఈ మష్రూమ్స్ క్లీన్ చేయడానికి చాలా చాలా టైం పట్టేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోని గ్రైండ్ చేసేసుకున్నాను, పేస్ట్లా చేసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత సేమ్ అదే కడాయిలోని ఆయిల్ హీట్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు మనకి వన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైతే గ్రేవీ మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకుంటాము. సో ఇక్కడ వచ్చేసి మన డైరెక్ట్గా మష్రూమ్స్ వేసుకున్న తర్వాత గ్రేవీ వేసుకోవచ్చు, లేదంటే గ్రేవీ వేపుకున్న తర్వాత మష్రూమ్స్ వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చేస్తున్న ప్రాసెస్ అయితే మటుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేవీ వేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్ అన్నీ వేసేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ అంతే. సో చాలా సింపుల్గా అయిపోతుంది. గ్రేవీ కర్రీ గ్రేవీ టైప్లో కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. ఇక్కడ మీరు మష్రూమ్సే కాదండి, ఏ వెజిటబుల్ అయినా వేసుకోవచ్చు. లైక్ పొటాటో వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఇంకా ఎలా అయినా మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇది బేసిక్ గ్రేవీ అనమాట. ఇది దేనికైనా బాగానే ఉంటుంది, రెస్టారెంట్ స్టైల్లో ఇలానే ఉంటుంది. సో మనకి గ్రేవీ అనేది బాగా వేగిపోయిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా, అప్పుడు మనం మష్రూమ్స్ అనేవి చాప్ చేసుకొని వేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. వన్స్ మష్రూమ్ వేసిన తర్వాత ఒక్క 5 to 10 మినిట్స్ మధ్యలో మనం మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. అది ఏమంటారు, కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో నేను వచ్చేసి ఇది మార్నింగ్ కర్రీ చేసేసాను. సారీ. ఆ తర్వాత నేను ఇక్కడ చిన్న సింపుల్ వాళ్ళ ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. అదేంటంటే పెరుగు ఉంటుంది కదా, పుల్ల పెరుగులోని కొంచెం ముల్తానీ మట్టి పౌడరు. నేను యూజ్ చేసిన ముల్తానీ మట్టి పౌడర్ ఏంటంటే ఏదో ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి, లేదంటే మీ దగ్గర ఏది అవైలబిలిటీలో ఉంటే అది వేసుకోండి. ఆ తర్వాత నేను కస్తూరి టర్మరిక్ ఉంటుంది కదా పసుపు, అది కొంచెం చిటికెడు వేసుకున్నాను. సో అంతే, చాలా సింపుల్ అన్నమాట. ఒకవేళ ఇది కాంబినేషన్ అండ్ ఆయిలీ స్కిన్కి ఇది సూట్ అవుతుంది. ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే మటుకు హనీ యాడ్ చేసుకోండి. సో అంతే, ఇంకేమీ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్యాక్ ఏం చేస్తుంది అంటే రిఫ్రెషింగ్గా ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆ తర్వాత ఎందుకంటే కర్డ్ ఎక్కువ మిక్స్ చేసాం కాబట్టి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, ట్యాన్ రిమూవ్ చేస్తుంది అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఇన్స్టెంట్ గ్లోగా కూడా ఉంటుంది, ఎందుకంటే మనం ముల్తానీ మట్టి ఆర్డర్ పౌడర్ యాడ్ చేసాం కదా, దానివల్ల ఇన్స్టెంట్ గ్లో కూడా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ప్యాక్ వేసేసుకుంటున్నాను. ఈ ప్యాక్ వేసుకోవడం ఏమంటారు డ్రై అవ్వడం కూడా చాలా చాలా త్వరగా అయిపోతుంది. సో ఎప్పుడైనా రష్లో ఉండి ఇన్స్టెంట్గా గ్లో కావాలి, ఫ్రెష్నెస్ కావాలి అనుకుంటే కనుక ఈ ప్యాక్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ ప్యాక్ వేసేసుకుంటున్నాను. 15 మినిట్స్లో నాకు ఈ ప్యాక్ అనేది డ్రై అయిపోయింది. అండ్ అలాగే ఇక్కడ హ్యాండ్స్కి కూడా నేను వేసుకుంటానండి. ఎప్పుడు ప్యాక్ వేసుకున్నా హ్యాండ్స్కి కూడా, నెక్కి హ్యాండ్స్కి కూడా వేసుకోండి, బాగుంటుంది అనమాట. సో ఇక్కడ వేసేసుకున్నాను ప్యాక్ అంతా. అండ్ డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకున్నాను. చూడండి ఎంత రిఫ్రెషింగ్గా ఉందో, నాకు రిజల్ట్స్ ట్యాన్ రిమూవ్ అయ్యి రిఫ్రెషింగ్గా ఉంటే ఇంకా చాలన్నమాట. చాలా ఫీల్ గుడ్లా ఉంటుంది ఫేస్ అనేది.
సో ఆ తర్వాత ఈ అవుట్ఫిట్ చాలామంది అడిగారని చెప్పి నేను ఈ వ్లాగ్లో యాడ్ చేస్తున్నాను. ఈ శారీ వచ్చేసి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి, అది నేను మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. అండ్ ఎస్పెషల్లీ ఈ టీషర్ట్ గురించి చాలా చాలామంది అడిగారు. ఈ టీషర్ట్ వచ్చేసి నేను షీన్లో తీసుకున్నాను. సో అది కూడా మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దాని తాలూకా లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ అవుట్ఫిట్ ఎలా ఉన్నది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఎక్స్క్లూజివ్గా దీని మీద ఏం వీడియో చేయలేదు, జస్ట్ నేను ట్రై చేస్తున్నాను అనమాట. జస్ట్ అప్పుడు నేను పిక్చర్స్ తీసుకున్నాను, కానీ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. మీకు నచ్చింది అనుకుంటే నేను మళ్ళీ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రై చేసి మీకు వీడియో పెడతాను. అండ్ ఆ తర్వాత ఈరోజు మేము ఈవినింగ్ షాపింగ్ తిరుగుతున్నాము, మీకు తెలుసు కదా గృహప్రవేశం చేసుకుంటున్నాము ఈ మంత్లోని. సో అందుకని చెప్పి షాపింగ్కి తిరుగుతున్నాం బయట పనులు. అండ్ ఈ లోపల మాకు మధ్యలో చాలా చాలా ఆకలేసింది, అందుకే ఇక్కడ మెక్సికన్ రెస్టారెంట్ ఒకటి ఉందండి సీతమ్ దార్లోని, అక్కడికి వచ్చేసాము. ఇక్కడ మేము ఆర్డర్ చేసింది ఏంటంటే స్క్రాంబుల్డ్ ఎగ్ ఒకటి, అండ్ అలాగే ఎగ్ ఆమ్లెట్ బిర్యానీ ఒకటి. చాలా ఫేమస్ అన్నమాట, మెక్సికన్ స్టైల్లో ఉంటుంది అండ్ అలాగే చాలా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ఏమన్నా డిఫరెంట్గా ట్రై చేయాలి ఫుడ్ అనుకుంటే మటుకు ఇక్కడికి రండి. ఇది నేను మీకు అడ్రస్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇది సీతమ్ దార్లో ఉంటుంది అన్నమాట, ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గరలో. ఇది వచ్చేసి చికెన్ స్ట్రిప్స్, అంతే చికెన్ స్ట్రిప్స్ విత్ వర్జిన్ మొజాటో అనమాట. అండ్ ఇంకా ఇవి తినేసిన తర్వాత కూడా ఇంకా మేము షాపింగ్ చేస్తున్నాము. మ్యాక్సిమం నేను శారీ షాపింగ్ కళామందిర్ ట్రై చేస్తూ ఉంటాను, ఎందుకంటే అక్కడ ఉన్న ప్యాటర్న్స్ అవన్నీ కొంచెం నచ్చుతాయి. సో నేనేం పర్చేస్ చేశాను ఏంటి అనేది మీరు ఖచ్చితంగా నా ఫ్యూచర్ వ్లాగ్స్లో నేను చూపిస్తాను. ఇక్కడ నేను ఓన్లీ ఒక్క శారీ ఒకటి తీసుకున్నాను, ఆ శారీ ఏంటనేది నేను మీకు తర్వాత చెప్తాను, ఓకేనా? అండ్ ఇప్పుడు వరకు ఉన్న షాపింగ్ అయితే, సో ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్ అయితే అవే, వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా. అండ్ మా షాపింగ్ అయితే జరుగుతూనే ఉంది. నేను చాలా వరకు ఈ శారీ ఆన్లైన్లోనే పర్చేస్ చేస్తున్నాను. అండ్ ఒకటి రెండు శారీస్ మటుకు బయట కొన్నాను, లేదంటే మ్యాక్సిమం మొత్తం ఆన్లైన్లోనే తీసుకున్నాను ఈ శారీ మటుకు. అండ్ ఈ శారీ నేనేం షాప్ చేశాను, ఒక శారీ అయితే తీసుకున్నాను గృహప్రవేశానికి. ఆ శారీ మీరు గృహప్రవేశం వీడియోలోనే చూస్తారు, అందులో నేను చెప్తాను. ఇప్పుడైతే నేను చూపించను. సో అది, అండ్ అది కాకుండా మనకి ఇంకా శారీస్ అయితే రిక్వైర్మెంట్ ఉంది కదా, అది దానికోసం కూడా నేను ఆన్లైన్లో ట్రై చేస్తున్నా. సో ఇప్పుడైతే నేను లక్కీ కలెక్షన్స్ అని చెప్పి తన ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, సో దాంట్లోంచి నేను ఒక శారీ అండ్ అలాగే ఒక హిప్ బెల్ట్ తెప్పించాను. నాకైతే హిప్ బెల్ట్స్ లేవు, నేను అసలు ఎంత వెయిట్ చేస్తున్నానంటే హిప్ బెల్ట్స్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. బట్ మొత్తానికి తన దగ్గర నేను తీసుకున్నాను. తన దగ్గర నాకు మోడల్స్ నచ్చాయి, మిగతా వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి బట్ తన దగ్గర నాకు మోడల్స్ నచ్చాయి. అండ్ అలాగే వచ్చిన తర్వాత ఎలా ఉన్నది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హిప్ బెల్టే చూపించేస్తాను, ఎందుకంటే నేను ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఇది ఇలా ఉంటుంది హిప్ బెల్ట్. అండ్ దీని దగ్గర నాకు నచ్చింది ఏంటంటే ప్రైస్, ఆబ్వియస్లీ మనకి కొంచెం ప్రైస్ బాగుంటే అట్రాక్ట్ అవుతాం కదా. సో అలాగే నాకు దీని దగ్గర ప్రైస్ బాగా నచ్చింది. అండ్ మోడల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి, నా బడ్జెట్లో నేను తెచ్చుకున్నాను. ఇంకొంచెం పెట్టగలిగితే మటుకు ఇంకా బాగున్నాయండి మోడల్స్ అయితే. సో హిప్ బెల్ట్ అయితే ఇలా ఉంటుంది, అంటే మీకు వైట్ స్టోన్స్ కాబట్టి అంత కనిపించట్లేదేమో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకి అంతా నిండుగా ఉంటుంది అనమాట. అండ్ సెంటర్లో కూడా మొత్తం మనకి డిజైన్ ఇలా వస్తుంది. అండ్ చివరి వచ్చేసి ఇలా మనకి బెల్ట్లా వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఖచ్చితంగా ఇది వేసుకొని వీడియో చేస్తాను ఖచ్చితంగా. అండ్ అందులో కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను ఎంత బాగుంటుంది అంటే చాలా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఇది ఈ హిప్ బెల్ట్ ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది, అందుకే నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. దీని తాలూకా ప్రైసెస్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే లక్కీ కలెక్షన్స్ వాళ్ళది లింక్స్ కూడా పెడతాను, ఒకసారి మీరు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా తన దగ్గర హ్యూజ్ కలెక్షన్ ఉన్నాయి, దీని దగ్గర కలెక్షన్స్ అయితే నాకు ఓ మై గాడ్ నిజంగానండి చాలా చాలా నచ్చేసాయి. అంటే మనకి ఒక 10 చూపిస్తే అందులో ఒక 8 నచ్చాయి అంటే అసలు ఆసమ్ అని చెప్పాలి, అలా నచ్చేది తన దగ్గర నాకు. ఈ హిబెల్స్లో అయితే చాలా బాగా నచ్చాయి. అండ్ శారీ ఒకటి తెప్పించాను తన దగ్గర, నేను అసలు శారీ అనుకోలేదు, ఓన్లీ జ్యువెలరీ చూద్దాం అనుకున్నాను. బట్ శారీస్ తను నాకు పంపించేసరికి నాకు అసలు ఆగలేదన్నమాట, తీసేసుకోవాలనిపించింది అంత బాగా నచ్చాయి. సో నేను తెప్పించుకుంది అయితే ఈ బ్యూటిఫుల్ శారీ, ఇది ఆరెంజ్ పర్పుల్ మిక్స్ డబల్ షేడ్లో ఉంటుంది ఈ శారీ. అండ్ కిందన బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది, బ్యూటిఫుల్గా ఉంటుందండి. అసలు ఎంత బాగుందంటే నాకు కలర్ కాంబినేషన్
చాలా చాలా బాగా నచ్చింది, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇది. కలర్ కాంబినేషన్ అఫ్ కోర్స్ కొంచెం బ్రైట్ గా ఉంటది, బట్ నాకు బ్రైట్ కలర్స్ అంటే ఇష్టం కాబట్టి నేను తీసేసుకున్నాను. పైన బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. నేను మీకు ఇంకా చూపిస్తాను దీనికి పళ్ళు ఎలా వచ్చింది అనేది. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది, బాగుంది కదా. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా డబుల్ కలర్ బ్లౌజ్ వచ్చింది సెల్ఫ్ లో. బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలానే వస్తుంది, మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది. అండ్ పళ్ళు వచ్చేసి నీట్గా ఇలా వచ్చింది. సో ఇలా ఉంటుందన్నమాట, ఇది బ్లౌజ్, ఇక్కడ మనం కట్ చేసుకుంటాం, ఇది పళ్ళు. అండ్ శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది. చాలా చాలా బాగా నచ్చేసింది నాకైతే. క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది, ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ నిజంగా నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. సో వేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మీరు కూడా కావాలంటే ట్రై చేయండి, నాకైతే చాలా నచ్చింది. సో అదనమాట, ఈ కలెక్షన్ నచ్చితే కనుక ఖచ్చితంగా తన లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ తన తాలూక లింక్స్ అన్నీ ఉన్నాయి, తన ఫోన్ నెంబర్స్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అన్నీ పెట్టేశాను కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. ఏం లేదు, జస్ట్ ఆ లింక్స్ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా తన పేజ్లోకి వెళ్ళిపోతారు, అప్పుడు మీరు తన కలెక్షన్స్ చూడొచ్చు, మీకు ఏదైనా నచ్చితే తీసుకుంటారు లేకపోతే లేదు. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది, దీని దగ్గర క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగుంది. అండ్ అలాగే ప్రైస్ వైజ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, రీజనబుల్ ప్రైస్లో మనకి మంచి క్వాలిటీ వచ్చిందనమాట. సో అది ఇప్పటి వరకు ఉన్న నా షాపింగ్ అప్డేట్ అయితే. ఎలా ఉన్నది శారీ అండ్ నా హిప్ బెల్ట్ ఎలా ఉన్నది అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీకు కూడా నచ్చితే నా వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.